15 ఏళ్లు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మించి ఓట్లు పొందిన బీజేపీ ప్రధాని మోడీ ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రానికి పర్యటనకు వస్తున్నారని కాంగ్రెస్ చీరాల పట్టణ అధ్యక్షులు గజ్జవల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. చీరాల గడియార స్తంభం కూడలిలో ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయకుండా మోసం చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుంటి ఆదినారాయణ పాల్గొన్నారు. భారత ప్రధానమంత్రి అయిన మన నరేంద్ర మోడీ గారు ఒక దేవుడి మీద ప్రమాణం చేసి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను తుంగలో దొక్కి హిందూ ధర్మాన్ని అగౌరవపరిచిన వ్యక్తి ఎవరైనా ఉంటే అది ఒక నరేంద్ర మోడీ అని చెప్పి ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తుంది. అంతేకాక ఏపీకి ఇస్తానన్న హామీలన్నీ దొంగలో దొక్కి నువ్వు దొంగ అంటే నేను దొంగ అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజున తోబూచిలా ఆడుతూ ఏపీలోకి ఏమి మనకి ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోకుండా ఒక చేత్తో కుండ నీళ్లు కుండ మట్టి తీసుకొచ్చి ఏపీ ప్రజలను అవమానపరిచిన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతూ రానున్న 2019లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఏ విధంగా పక్కన పెట్టారని అందరూ గుర్తుంచుకోండి. అదే విధంగా దేశవ్యాప్తంగా తీసి తుంగలో దొక్కుతారనేది ప్రజలంతా గమనిస్తున్నారు. మీరు చేసే హైడ్రామాలు నాటకాలు కట్టబెట్టి కుల మతాలకు అతీతంగా తెలుగు వాళ్ళంతా ఒక దిశాదశకు వచ్చి మనకు రావాల్సిన నిధులు కానీ మనకి ఇస్తానన్న వాగ్దానం చేసిన గుర్తుంచుకొని ఈ నరేంద్ర మోడీ లాంటి మతతత్వ పార్టీలను తీసి తుంగలో దొక్కాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటున్నాం. రాష్ట్రానికి కావాల్సింది స్వతంత్రం తెచ్చిన పార్టీ. ఆ స్వతంత్రాన్ని ఈరోజు మనం స్వతంత్రంగా అనుభవిస్తున్నాం అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ అనేది మళ్ళీ మనవి చేసుకుంటున్నాము రానున్న రోజుల్లో.